నరునాని నరు నన్ని నరుడా, ఈ జన్మ నాకొద్దు నరుడా. ఒరే తమ్ముడు, నువ్వు అలా ఏడవద్దురా, నువ్వు ఏడిస్తే నేను చూడలేనురా. కష్టాలు దొంగలకు కాకపోతే పోలీసులకు వస్తాయా నాయన? అందుకు ఏడ్చలేదు, ఉల్లిపాయలకు వస్తుంది ఏడుతున్నాడు. కాదురా, నేను నిజంగానే అన్న కోసం ఏడుస్తున్నా. నిజమా? ఎట్ట ఉండేవాడు అన్న, ఇప్పుడు ఎట్ట అయిపోయాడో చూడు అన్న. నిన్నట్ట చూడలేకపోతున్నారే, ఓ పని చేయవే. ఏంట్రా, నన్ను అర్జెంటుగా చంపి. నేను నిన్ను చంపలేనురా. లేకపోతే నువ్వు చచ్చిపో. లేకపోతే ఏంటి, ఎగబొతుకులు అయిపోయినాయి. తెల్లవారుజాము 4 గంటలు లేచి పప్పు రూపమంటున్నాడు, కంటి నిండా నిద్ర లేకుండా పోతుంది. 12 గంటలు లేపి నీళ్లు తోడమంటున్నాడు. ఎటొచ్చి బిపాసాగా ఏ పని చెప్పట్లేదు. ఎందుకు చెప్పట్లేదు? రాత్రంతా నిద్రపోనికుండా ఏదో పని చెప్తున్నావు. ఏ పని చెప్తున్నాడు? ఏ పని చెప్తున్నాడు? నీకు ఏదో పని చెప్తున్నాడని వాడు లుంగిలో చీమలేశాను. వాళ్ళు ఎరుకు 4 లుంగిలేసి చీమలు కూడా తెచ్చా నేను. చాలా దారుణంగా చచ్చుంటా. కరెక్టే. ఏంట్రా కబుర్లు, అంటా బుర్జీ రెడీయా? నీ పిండా బుర్జీ రెడీ. లెటర్ స్టార్ట్. దీనికి ఎంత తక్కువ లేదు. ఎక్కువ మాట్లాడుతున్నావు నువ్వు. అండాపూర్జి ఎంత అందంగా చేశాడు. ఎందుకంటే సార్? ఎవడ్రి అండాపూర్జి చేసింది? నేనేనండి. దీన్ని అండాపూర్జి అంటారా? అన్న క్షమాపణ చెప్పరా. ఎందుకు చెప్పాలి బే? ఎందుకు చదివే అన్నే కొట్టావరా? మేమే కొట్టలేదు. అసలు అన్నంటే ఎవరన్నా ఊరుకో. నువ్వు ఉండన్నా. రై, ధైర్యం ఆయన సొత్తు, డైరింగ్ ఆయన ఆస్తి. ఆ మొకారం ఉందని చూసావా? ఈ ప్రపంచంలో ఎవరికైనా ఉందా? అన్న సూటు బుట్టు వేసుకొని నల్ల కడదోలు పెట్టుకుని రోడ్డు మీద అలా నడిచి వస్తుంటే నా స్వామి రంగ. ఆటోలు, లారీలు, ట్రైన్లు, ఆఖరికి రోడ్డు రోల్స్ గతగతగతగా వణుకుపోవాల్సిందే. ఖచ్చితంగా వీళ్ళు వాళ్ళే. పోలీసులు ఫోన్ చేద్దామా? వద్దులేరా. జీతం భత్యం లేకుండా మిగిలింది తిని పగలు రాత్రి గొడ్లలా పనిచేసే వాళ్ళు మనకి దొరకరు. వీళ్ళని ఇలాగే కంటిన్యూ కానిద్దాం. నా గురించి మీకు ఇన్ని విషయాలు తెలుసా? నాకే తెలియదురా, కానీ ఈ విషయం పోలీసులు మాత్రం తెలియదు. నేను ఈ స్థితికి రావడానికి కారణమైన మావాళ్ళు నాకు దొరకాలి. ఏంటి తేల్చేది? నిన్ను నమ్ముకుని నాకు ఎంగిల్ ప్లేట్లు కడగడమే సరిపోయింది. అదే ఆ కాదిరిగాడు నమ్ముకుంటే నా ప్లేట్ కూడా వాడే కడిగేవాడు. జ్యోతిలక్ష్మి. ఏంటండి? నిన్ను పగలు కష్టపడి పని చేయొద్దని చెప్పాను కదా. ముందే చెల్లు తుడుచుకోండి. అన్నా, వాడి శాస్త్రాలు చూస్తా ఇంకా నుంచుంటావేందన్నా? అసలు నీకు శివు నెత్తులు ఉందా? కడుపు కనుందన్నా? గడ్డి తింటావా? మడి జన్మెత్తావా? పశు జన్మెత్తావా? అరే, విపాస మీద నాకు నమ్మకం ఉందిరా. ఆడి మీద నాకు నమ్మకం లేదు. కొన్ని విషయాలు చూసి చూడట్టు వదిలేయాలి బ్రదర్. అదేంటి చూడండి రా. 2000కి 1 రూపాయి తక్కువ అయితే కెట్టదురా అంటే జిడ్డులో పట్టుకుంటారు. ఏం జెంటల్మెన్ గారు, ఏంటి గొడవ? ఏం లేదు బాబు, మా ఇంట్లో అద్దెకున్న మనిషిని ఖాళీ చేయించి పెట్టవయ్యా అన్న కాస్త రవడేజం చేసి దానికి 2000 అడిగాడు. కొంచెం తగ్గించుకోవయ్యా అన్నాడు. చాచి లంపకాయ కొట్టాడు. ఇదిగో మంచి పేరం, 1000 రూపాయలు ఇస్తారా? నీ ఇల్లు ఖాళీ చేయించి పెడతాం. 1000 రూపాయల? అయితే పదండి. ఏంటి పదండి, అవన్నీ మా వల్ల కాదు, మా గురువు వల్లే అవుద్ది. అడ్డుగో. నమస్కారం గురువు గారు. 1000 రూపాయలకు మంచి పేరం ఒప్పుకున్నాం గురువు. నువ్వు కొంచెం రౌడీజం చేసి ఇల్లు ఖాళీ చేసి పెట్టాలి. రౌడీజం చేసి పెట్టాలా? పాపం ఆయన ఇల్లు ఆయన ఖాళీ చేసి పెట్టడంలో తప్పే ఉంది, న్యాయమే కదా. ప్లీజ్. అంతేనంటావా? సరే బాబు, ఒక మాట, అది సామాన్య రాలు కాదండి. రాలు అంటున్నాడు, కొంపదీసి ఆడదా? అవునండి. ఆడదాని మీద నా ప్రతాపం చూపించడమా? సిగ్గులేదు పోతలే. బాబు, మీరు ఒక్కసారి వచ్చి చూడండి. అది ఆడది అనుకుంటే మీరు తలొకతోనూ నన్ను తన్నండి. ఇది ఎక్కడ ఆడదురా అనుకుంటే మీ హెల్ప్ మీరు చేయండి, మీ డబ్బులు మీరు తీసుకోండి. ఇదేనండి ఇల్లు. చెప్పానుగా వెళ్ళు. తప్పదంటారా? మరేం భయం లేదు, వెళ్ళు. వెంట్రా. మా ఫ్యామిలీ రోడ్డు మీద ఉందమ్మాలి. అయ్యా అమ్మా, వద్దు వద్దు అన్నాను, వెళ్ళు వెళ్ళు అన్నారు. తీరా లోపలికి వెళ్ళి చూస్తే అది మాత్రం ఆడదు కాదండి బాబు. దీని సంగతి నేను చూస్తా. నా చేయి పట్టుకుని బజార్కి లాగేంత మగాడువా నువ్వు? ఎంత ధైర్యం నిన్ను! చేయి చూసావేంత రఫ్గా ఉందా? నాతో పెట్టుకోకు,
రఫ్ఫాడించేస్తా. నువ్వు నాతో పెట్టుకోకు, నీ పని చెప్తాను. చూరమ్మత్త, అప్పయమ్మ, వెంకయమ్మ, సీతమ్మ, పోడుస్తా. పీకు నీ బోర్డు పీకు. ఈ కత్తి ముయ్. పోడుస్తా బోర్డు పీకో. కత్తి ముయ్. బోర్డు పీకో. రాయ్, మీరు లోపకెళ్ళండి రా. దీని తాలూకా ఏ దొరుగుగా తీసి బయటపడండి. హలో మేడం, ఒక్క ఫోటో. జస్ట్ వెయిట్. గొంతు పొడుస్తా. పోదుగా పీకో. ఓం నమః శివాయ. జంగమ దేవర్లం ధర్మప్రభువులు, దానం చెయ్యండి. ఏమన్నావు? దానం చెయ్యండి అన్నాను. నన్నేమన్నావు? ధర్మప్రభువులు అన్నాను. ఒరే సొంటి, సాములు నాలుగు రెండు ఇడ్లీ కట్టి. ఆహా, దాన కన్నా తమలాంటి వారు ఉండబట్టే దేశంలో అప్పుడెప్పుడైనా వర్షాలు కురుస్తున్నాయి. ఒరే సొంటి, సోములారికి మసాలా వడ, మసాలా దోశ కలిపి కట్టి. అలనాటి సిపి చక్రవర్తి పేరు విన్నాను, ఇప్పుడు తమని ప్రత్యక్షంగా చూస్తున్నాను ప్రభు. అబ్బో సమ్మగుందయ్యా. ఒరే సోములారికి పెసరటి ఉప్మా, అల్లం చెట్లు వేసి ఉప్మాలో జీడిపప్పు బాగా దట్టించి. ఒరే సొంటి, నే ఇంటికి వెళ్ళొస్తాను, ఫ్యామిలీ వెయిటింగ్. వాళ్ళందరినీ తీసుకుని ఏదైనా మంచి హోటల్కి వెళ్ళి టిఫిన్ చేసి వస్తాను. హోటల్ జాగ్రత్త. అయ్యా అయ్యా, ఆ ఇడ్లీ దోశ పెసరట్టు తవరి చేతులతో ఇప్పిస్తే. ఏంది ఇచ్చేది? ఇవ్వను. ఇవ్వరా? ఎందుకు ఇవ్వాలి? ఎందుకు ఇవ్వాలి అంట? నువ్వేమో మన సంతోషపెట్టడం కోసం దానకంటుడు, ధర్మ ప్రభువు, శివ చక్రవర్తి, బొంగు బోసానం అన్నావు. నేనేమో నీ మన సంతోషపెట్టడం కోసం రెండు ఇడ్లీ, ఒక పెసరట్టు, ఒక మసాలా వడ, బొంగు బోసానం అన్నాను. దానికి దీనికి చెల్లు, ఇంకా నువ్వు వెళ్ళు. అయ్యా ఇది అన్యాయం, ఇది అన్యాయం. ఏంది మట్టి గడ్డం కాదు? ఒరే సొంటి, దీని నాలుగు కొమ్ములు కొమ్మి తోసిపారే బయటికి. పడించుకుని కొట్టుబట్టారా? వద్దులే, చచ్చిపోతాడు, మళ్ళీ మర్డర్ కేసు మన మీద. అయితే ఇడ్లీతో కొరత. ఒరే పాపత్తులారా, అందుకేనా భూకంపం వస్తున్నాయి. మ్యాగజైన్స్ అన్నాక ఏదో రాస్తుంటారు వాళ్ళు. ఏ భయ్యా. అచ్చా ఎక్కడ బా, నీకెందుగా కుర్రోళ్ళు కుర్రోళ్ళు ఉన్నాను, ప్రతిదానికి సిద్ధమై పోతారు ఓరికని. ఏంటి? అది కాదు, కొత్త ప్లేస్ కదా, ఏదైనా హెల్ప్ చేద్దామని. ఏం హెల్ప్ చేస్తా? మందు కావాలి, ఎక్కడ దొరుకు చెప్పు. ఆయనతో పాటు మందా? మరి నా లెవెల్ ఏంటనుకుంటున్నావు నువ్వు? లెక్చర్స్తో మంది వేస్తాను తెలుసా? నీ లెవెల్ ఏంటో నాకు తెలుసు, కానీ మంది ఎక్కడ దొరుకుతుందో చెప్తాను, జాగ్రత్తగా విను. స్ట్రైట్ గా వెళ్ళు, రైట్ తిరుగు. రైట్ కెళ్ళి స్ట్రైట్ కెళ్తే సొనాంగ్ వ్యాలీ వస్తా. అక్కడికి వెళ్ళి జిహాద్ అని పిలువు, వాడు తెచ్చి చేస్తాడు. జిహాద్ ఎవరు? ఎవరో ఒకళ్ళు కొండ మీద కన్నాయ. అన్ని డౌట్లు నీ గౌడికి ఎదురాగా రాను. అది కాదండి, ఆడి పేరు మనం మర్చిపోతామేమో. రాసుకో. రాసుకో అక్కర్లేదండి, అనుకుంటూ వెళ్తే సరిపోతుంది. జిహాద్ జిహాద్ రాను. జిహాద్ జిహాద్ ఎల్లండి ఎల్లండి, ఉంటుంది మీకు. అనవసరం గోకెడు, అయిపోయాడు మా బాబాడు. ఏంట్రా జిహాద్ అంటే? పవిత్ర యుద్ధం, టెర్రరిస్టుల నినాదం. బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ వాళ్ళు ఆ పేరు విన్నారంటే ఇరగొట్టేస్తారు. పాపం భోగేశ్వరరావు గారు, మా బావ లాంటి భోగులతో తిరుగుతున్నందుకు ఆయనకు కూడా పడాలే. నువ్వు చదువుకో. ఏ ఇజ్రాయల్ ఎలా ఉంటున్నాడు బాబు జిహాద్ గడు? ఎక్కడ చిరపడతారండి అలాగా? ఇదేనా మనోరు అనుకుంటున్నారా? ఇక్కడికి వెళ్ళి పిలవని చెప్పాడు కదా. పిలువు మరి. ఇదిగా ఆమా జిహాద్. జిహాద్ ఏ జిహాద్? ఏంట్రా పిలవటం? సౌండ్ సెన్స్ లేదురా నీకు? అడెక్కడున్నాడో కనపడుతున్నాడా? అడెక్కడున్నా వినపడేలాగా జిహాద్ అని పిలవాలి. ఏ జిహాద్? छन्नी कर देंगे, सच उगलवा के रहेंगे, यहाँ से तुम्हारी लाशें जाएंगी. जिंदगी प्यारी है या मौत? बोल कमीनो, क्या देख रहे? जल्दी बोल, तुम्हारा लीडर कौन है? बोलो बोलो बोलो. హ్యాండ్ మూమెంట్ పెట్టి నాకు ఒకటి అర్థమైందండి. ఏంటది? మీకు ఏం కావాలని అడుగుతున్నాడు. అబ్ క్యా చాహియే? జిహాద్. ఇదిగో మీరు కోపంగా చూసినా కల్లేరు చేసినా మేము వచ్చిన జిహాద్ కోసమే. లాంగ్వేజ్ ప్రాబ్లం రా, తెలుగులో చెప్తే కొడతారు, నేను హిందీలో మేనేజ్ చేస్తా. గమ్మున్ చేయండి. హమ్ కానా నహి బతుకు సక్తా. మేము అన్నలేపైనా బతకగలం. బాచ్ లేకిన్ మందు నహి సక్తా బతుకునే 20 సార్లు 20 సంవత్సరాల నుంచి మెయింటైన్ చేస్తారు ఇక్కడ. కబ్ తక్ జిహాద్ కెలియే? హిందీలో చెప్పినా కొడతారేంట్రా? కొట్టారుగా బాబు. ఇదంతా ఎందుకన్నా మాకు ఫోన్ ఏమన్నా ఫోన్ చేసుకుంటాం. ఫోన్ తీసుకో. క్యాంపస్ కండి. క్యాంపస్ నంబర్ బోలు, నంబర్ బోలు, నంబర్ బోలు. ఏంటండి దబాయిస్తారు? మాకు చాలా బ్యాక్గ్రౌండ్ ఉంది. బ్యాక్గ్రౌండ్? నెట్వర్క్ కూడా ఉంది. నెట్వర్క్ ఏమంటే కొంచెం చెంకడండి. 4-5 పెద్దోళ్ళ పేర్లు చెప్పండి, వదిలేస్తారా? అదే ప్లాను, కంగారు పడకు. మరా నిశానా క్యా హై? చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడు? మేము చంద్రబాబు నాయుడు.
వెంకయ్య నాయుడు. నాకు బాగా క్లోజ్ అంటే ఎందుకయ్యా నీకు? ఎంపి కృష్ణనాథ్ గారు ఉన్నారా, కొడుగ్గా ఉంటాడు ఆయన, మేము కలిసి నాటుకోడి. అసలు ఇవన్నీ ఎందుకు అండి, మొత్తం పార్లమెంట్ మా చేతుల్లో ఉంది. పార్లమెంట్ పే హమ్లా కియా, అదే కదా చెప్పేది నీకు. కొంచెం లేట్ అయింది. కొంచెమా, దీన్ని మార్నింగ్ వాక్ అంటారు, మధ్యాహ్నం వాక్ అంటారు. అయ్యో సారీ టీయా. కాదు గుడ్లే, నీకోసం తెల్లవారుజాము 4:30 నుంచి వెయిట్ చేస్తాను తెలుసా నేను. అంతా మా డాడీ వల్లే, ఆయనకి మంచు పడదు అందుకే ఎండ వచ్చాక వచ్చాను. మీ డాడీయా? ఆయన అక్కడ? అక్కడ. అయ్యో పాపం పోయాడా? అయ్యో అదిగో అక్కడ. అంటే ఆహాపురం. చాలా సంతోషం, మీ నాన్న పోలికి రాలేదు నీకు. నీకు ముందే తెలుసా? ఇదేంటి మీ బెదర్స్ కూడా తెలుసు. మీ బెదర్స్ ఏంటి? మీ మమ్మీ పోలిక. అవును. మరి నువ్వెవరు పోలిక? ఒప్పుకుంటేనే మన పెళ్లి జరుగుతుంది. నువ్వెలాగైనా ఆయన్ని గట్టిగా పట్టుకోవాలి. గట్టిగా పట్టుకుంటే చచ్చిపోతాడు, చాలా వీక్ గా ఉన్నాడు. నువ్వెలా ఒప్పిస్తావో నాకు తెలీదు. ఓకే బాయ్. పొద్దున్నీ వెయిట్ చేస్తుంటే ఇలా వచ్చి అలా వెళ్ళిపోతావా? ప్రేమ కోసం చచ్చిపోయిన వాళ్ళని చూశాను కానీ ఇలా వచ్చిపోయిన వాళ్ళు ఎవరిని చూడలేదు. ఈ నెల పడగొట్టాలి. ఎలాగైనా సరే ఇంప్రెషన్ కొట్టాలి. ఎక్కడికి వెళ్ళిపోయాడు? షాక్ కొట్టేసింది. మనకి ఎంతకంటే మంచి అవకాశం రా దీన్ని పడగొడతానికి. ఏ వత్తనా, ఇది కూడా ఇల్లాను. ఏంటి కథలు చెప్తున్నావా? పాప ఈ పెద్ద రోడ్డు పేడ తొక్కడం, దాని ఆ రాయికి తుడుచుకోవడమే చూస్తూనే ఉన్నాం. ఈ లోగా వచ్చి కరత కొడతావా? రౌడీ చూసిన మీకే ఇంత పౌరుషం వస్తే దెబ్బలు తిన నాకెంత రావాలా? రే నాతో పెట్టుకోకు, బో కనిపించగా లేట్ అనుకుంటున్నావేట. నేను ఇడు కూతురు నొక్కుదాం అనుకుంటే నన్ను నొక్కేసాడంటే.